తెనాలి ఫెసిటీ ఎలిషియస్లో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 7 రాష్ట్రాల్లో సంబంధించినటువంటి సాంప్రదాయక వంటకాలు మన శశిడి ఎలిషియస్లో ఏర్పాటు చేశారు. అవి ఎలా ఉన్నాయి, ఆ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసి వద్దాం పదండి. తెనాలి పట్టణ ప్రజలకు ముందుగా శశి గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి గత సంవత్సరం మనం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించుకున్నాం 7 రాష్ట్రాలు 7 రోజులు. అలాగే దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరి కస్టమర్ల కోరిక మేరకు ఈ సంవత్సరం మళ్ళా అరేంజ్ చేయడం జరిగింది. మరి ఆ 7 రోజులు ఒక రోజు గోవా, ఒక రోజు కేరళ, ఒక రోజు పంజాబ్, ఒక రోజు రాజస్థాన్, ఆంధ్ర, హైదరాబాద్, అలాగే ఉత్తరాఖండ్, ఇట్లా టోటల్ గా 7 స్టేట్స్. ఆ స్టేట్ లో ఏదైతే ఫేమస్ ఉంటుందో ఐటమ్ దాన్ని కలుపుకుంటూ మన సాంప్రదాయంలో వచ్చే మన వాళ్ళకి ఇష్టమైన ఇడ్లీ దోశతో సహా టోటల్ గా మినిమం 20 to 25 ఐటమ్స్ మరి ప్రతిరోజు కూడా ఇస్తున్నాము. కస్టమర్స్ చాలా ఆనందపడుతున్నారు, చాలా మంచిగా అరేంజ్ చేశారండి, చాలా ఫుడ్ బాగుందని కూడా చాలా మంది వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే అడ్వాన్స్ గా మరి ఆగస్టు 15 లాస్ట్ డేట్ ఫుడ్ ఫెస్టివల్. ఆ రోజు మనకి రాఖీ పండుగ కూడా అయింది. ఆ రోజు అందరూ విశేషంగా వచ్చి ఈ యొక్క ఫుడ్ ని ఆస్వాదించాలని, మరి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయాలని మరీ కోరుకుంటున్నాను. ఈ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం మన సాంప్రదాయంగా ఆడవాళ్ళకి చాలా శుభప్రదమైన రోజులు కాబట్టి వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఇచ్చేస్తున్నారు. అట్లాగే మరి మేము కూడా ఏంటంటే ఏ స్టేట్ కి ఆ స్టేట్ ఫుడ్ చేయడానికి మా దగ్గర ఆ మాస్టర్ చెఫ్స్ ఉన్నారు కాబట్టి మేము ఈ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించగలుగుతున్నాము. మరి ఆ రకమైన టేస్ట్ తీసుకురావాలి కాబట్టి వాళ్ళు లేకుండా మనం చేయలేము. అలాగే ఇది ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాము. అన్లిమిటెడ్ టైం, అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్, యువర్ చాయిస్, ఆ రకంగా మేము వెళ్తున్నాము. దీంతో పాటుగా మరి గతం నుంచి మనం 1990 బేకరీ పెట్టింది ఎక్కడి నుంచి ఈ రోజుకి అంచెలంచెలుగా తెనాలి ప్రజల ఆశీస్సులతో మేము ఈ రోజు ఈ స్థితికి వచ్చామంటే వాళ్ళ ఆశీస్సులే. పైగా ఇప్పుడు మనం బేకరీ, స్వీట్స్, సాంప్రదాయ పిండి వంటలు అన్ని కూడా మనం అందజేయగలుగుతున్నాం కాబట్టి కస్టమర్స్ మా ఎందు వాళ్ళ యొక్క ఆశీస్సులు మాకు సంపూర్ణంగా అందిస్తున్నారు. మరి మేము ఎందులో కూడా రాజీ పడకుండా ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీ, హైజీనిక్, డెలిషియస్ ఇంత సబ్జెక్ట్ మీద కూడా మేము అందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో అతి తక్కువ రేటు నిజంగా చెప్పాలంటే 199 రూపీస్ కి మేము దాదాపుగా 25 ఐటమ్స్ ని మేము అందిస్తున్నాము. ప్రతిరోజు కూడా ప్రతి స్టేట్ ఫుడ్ లో కూడా 25 ఐటమ్స్ మేము అందిస్తున్నాము. ఇది అందరూ కూడా ప్రజలు సహకరించి వాళ్ళు వచ్చి ఆహార ప్రియుల ఫుడ్ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. ఫుడ్ ఫెస్ట్ కి వచ్చామండి. ఇవాళ 1 వీక్ స్పెషల్ గా వీళ్ళు అన్ని రకాల స్టేట్స్ వాళ్ళ ఫుడ్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఆ స్టేట్కి వెళ్ళి తీసుకోవడం అనేది చాలా ఖర్చుతో ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్ళి అన్ని ఉంటాయి, చాలా ఖర్చుతో కూడింది. వీళ్ళు చాలా నామినల్ రేట్స్, రీజనబుల్ రేట్స్ తక్కువలో ఇస్తున్నారు. అందులో డెలిషియస్ ఫేమస్ ఫర్ టేస్ట్ అండ్ క్వాలిటీ,
అండ్ నీట్నెస్. సో అన్ని కల్పిస్తుంది. సో మన తెనాల్లో ఈ రీజనబుల్ గా వాళ్ళు చాలా కష్టపడి మన వీకెండ్ కానీ వీక్లీ వాళ్ళు ప్రతి 6 మంత్స్ కానీ కరెక్ట్ గా వాళ్ళు అప్డేట్ అవుతూ ఎట్లా పెడుతూ ఉన్నారు ఇట్లా ప్రోగ్రామ్స్. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉన్నది. సో ఈ ప్రేక్షకులందరూ మన ఫుడ్ తెనాడు ప్రాంత ప్రజలు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ వీళ్ళ పెట్టిన ప్రోగ్రాము వాళ్ళ టేస్ట్ ఫుడ్ ని ఆస్వాదించవలసిందిగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. లో ప్రతి సంవత్సరం ఇలా కార్యక్రమాలు పెడుతూ ఉండగా ఇప్పుడు మనం విజయవాడ ఇటుగా కానీ సిటీలో ఇటుగా కానీ మనం ఇక్కడే దాన్ని మనం టేస్ట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే దే ఆర్ మెయింటైనింగ్ గుడ్ క్వాలిటీ. వెజిటేరియన్ ఫుడ్లో ఇంత డెలీషియస్గా ఇన్ని వెరైటీస్గా ఇన్ని రాష్ట్రాల టేస్ట్ని ఒకే చోట ఒకే టైంలో అందరూ ఎంజాయ్ చేసేటట్టు ప్రతి సంవత్సరం వాళ్ళు పెట్టేది మాకు సంతోషం అండి. పోయిన సంవత్సరం కూడా వచ్చాం, ఈ సంవత్సరం కూడా మేము దీంట్లో ఎంజాయ్ చేసి మా పిల్లలతో బాగా చక్కగా తినాలని ఆశతోనే మేము వచ్చామండి. అండ్ టేస్ట్ అండ్ క్వాలిటీ ది బెస్ట్ ఇస్ ద షియర్. థ్యాంక్ యూ. నా పేరు సుప్రజ. ఇక్కడ మేము వీక్లీ వస్తాము, ప్రతి సండే వస్తాము తినడానికి. ఫుడ్ అనేది చాలా బాగుంటుంది, నార్త్ ఇండియన్ బాగుంటుంది. ఇక్కడేమో ఈ శశి డెలిషియస్ లో ఫుడ్ ఫెస్టివల్ కూడా కొత్తగా పెట్టారు. చాలా స్టేట్స్ లో ఉండే కొత్త కొత్త ఐటమ్స్ అని ఇక్కడ పెట్టారు. మామూలుగా ఈ టేస్ట్ వచ్చేసి ఆ స్టేట్స్ కి వెళ్ళి తింటేనే వస్తుంది, కాకపోతే ఇక్కడ అదే సేమ్ టేస్ట్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. చూసారు కదా శశి డెలిషియస్ ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ ఫెస్టివల్ గురించి ప్రజలు ఎంత బాగా చెప్తున్నారు. మీరు రండి, మీరు వచ్చి శశి డెలిషియస్ ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ ఫెస్టివల్లో మీరు భాగస్వాములు అయ్యి ఎంజాయ్ చేయండి.